నాకు అంతర్జాతీయ స్థాయిలో అవార్డ్స్ కూడా వచ్చిన జ్యువెలరీ డిజైన్కి వాటికి కార్టూన్స్ కూడా అటు నేను స్పెషల్ ట్రెండ్ ఏంటంటే ఫోల్డింగ్ ఆర్ట్ అని ఫోల్డింగ్ ఆర్ట్లో పెయింటింగ్స్ అన్ని దశావతారాలు లేడీస్కి ప్రాబ్లమ్స్ చాలా వరకు లేడీస్ ప్రాబ్లమ్స్ అవి వేశాను. మా దగ్గర ఇన్స్టిట్యూట్ వర్ణ ఆర్ట్ సెంటర్ అనే పేరుతో పెట్టామండి. వర్ణ ఆర్ట్ సెంటర్లో కేజీ నుంచి పీజీ వరకు అందరు పిల్లలు నేర్చుకుంటారు, రిటైర్డ్ పర్సన్స్ కూడా వాళ్ళ సంతోషం కోసం అని. ప్లస్ ఈ వస్తున్న బడ్డింగ్ ఆర్టిస్టులకి ట్రైనింగ్ కోచింగ్ కూడా ఇస్తున్న ఆర్కిటెక్చర్కి వాటి కాలేజీలకు వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి ఆర్ట్ గురించి ఆనందం ఎంత ఉంటుందనేది ఇంత చిన్నపిల్లలు కూడా మనవాళ్ళు మనవరాలను పట్టుకొని చాలామంది వచ్చి తీసుకొని వెళ్తుంటారండి. ఈ గ్యాలరీలో వీళ్ళు పెట్టడం కూడా ఇప్పుడు మాకు సంతోషంగా అందరూ కళాకారులు ఒక దగ్గర తీసుకొచ్చి ఓ పండగలాగా ఉంది. మనకు సేల్ అవుతున్నా అవ్వట్లేదు కానీ ఆ కళాకారులందరినీ ఒక దగ్గర తీసుకురావడం వల్ల ఈ అవకాశం ఇచ్చిన గవర్నమెంట్ వాళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నేను వేసే మోల్డ్ స్పెషల్ ట్రెండ్ ఏంటంటే పేపర్ ఫోల్డింగ్ ఆర్ట్ అని. దాంతో దశావతారాలు, ఇది భగవంతుడికి ఇచ్చిన ఆర్ట్ అన్న దానికి. ఆర్ట్ అనేది స్వతహాగా గాడ్ గిఫ్ట్ అండి, ఇది ఇన్బోర్న్ టాలెంట్. అది మా మదర్ కూడా మంచి ఆర్టిస్ట్, మదర్ నుంచే వచ్చింది ఈ టాలెంట్. నేను పీజీ దీని మీద చేసాను, మెఫే మైసూర్ యూనివర్సిటీ నుంచి చేశాను కానీ, బట్ అది డిగ్రీ సర్టిఫికేట్ పర్పస్ కోసం అండి. నా వర్క్స్ అన్నీ ఇదే స్టైల్లో ఉంటాయండి, లేడీస్ ప్రాబ్లమ్స్ మీద, మెడికల్వి, ప్రజెంట్ బర్నింగ్ నేచర్, దాని మీద నేచర్ని కాపాడటం, ప్రకృతిని కాపాడటం. మొన్న బస్సు ఫైర్ అయింది కదండి, బస్సు ఫైర్ దాని గురించి కూడా ఒక బొమ్మ వేశాను నేను. దాని యాక్సిడెంట్ దాని గురించి ప్రజెంట్ దాని మీదనే కార్టూన్స్ గీసేటప్పుడు యాజ్ వెల్ యాజ్ సైమల్టేనియస్గా పెయింటింగ్స్ కూడా ఐడియా పెట్టుకొని దాని మీదనే వేసేస్తుంటాం. సునామీ మీద కూడా వేసాండి అవన్నీ వర్క్స్. ఇప్పుడు ఎగ్జిబిషన్కి పోయి ఓన్లీ కొన్ని లిమిటెడ్గా తీసుకొచ్చాను. మా ప్రస్తుతం ఇన్స్టిట్యూట్లో నేను ఈ సోలో కోసం అని వర్క్స్ ఉండాలి అన్న దానికి సోలో ఎగ్జిబిషన్ అయింది. అది 2-3 సార్లు 2005లో ఒకసారి సోలో ఇదే గ్యాలరీలో పెట్టాను. తర్వాత మళ్ళీ సేల్ అంటే మళ్ళీ ప్రస్తుత పరిస్థితుల్లో కళాకారుడు నిలబడాలంటే సేల్ చేయాల్సి వస్తుంది అన్న దానికి. పెయింటింగ్ వేసిన తర్వాత అమ్మటం అంటే కష్టపడేసింది అయ్యో అనిపిస్తుంది, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో సేల్ కూడా. చాలామంది అడుగుతున్నారు మీ ట్రెండ్ చాలా బాగుంది ఎందుకు వేరు అని. అంటే గిఫ్ట్ లాగా చాలామంది ఫారెన్లో తీసుకెళ్లారు, యూకే యూఎస్ఏ వాళ్ళందరి దగ్గర ఉన్నాయండి. నేను వేసిన వర్క్స్ వాళ్ళు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారు మాకు.